ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు కూడా ఒక సామెత నేర్చుకుందాం. సామెతల గ్రంథం 4:23. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ప్రపంచంలో ప్రజలు చాలా వాటిని చాలా భద్రంగా కాపాడుకుంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి వెండి బంగారాల్ని కాపాడుకుంటారు, డబ్బును కాపాడుకుంటారు, విలువైన వస్త్రాల్ని కాపాడుకుంటారు, వారికున్న ఆస్తులను కాపాడుకుంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చాలా విచిత్రమైన మాటని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అదేంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయమును భద్రంగా కాపాడుకో. ఎందుకంటే హృదయాన్ని గనక మనం భద్రం చేసుకుని హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు స్థానం ఇచ్చి పరిశుద్ధతకు నువ్వు స్థానం ఇస్తే ఆ హృదయంలో జీవధారలు బయలుదేరి నీకెంతో దీవెన్ని ఇస్తాయి. ఒకవేళ హృదయాన్ని నువ్వు నిర్లక్ష్యంగా చూస్తే ఆ హృదయంలో చేరకూడని అన్నీ చేరతాయి. మార్క్స్ వార్త 7:21 లోపల నుండి, అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యులు, వ్యభిచారములు, కామాతురత, చెడుతనము, కృత్రిమము, మత్సరము, దేవదూషణ, అహంభావము, ఇవన్నీ కూడా వచ్చును అనే మాట కూడా మనం చూస్తున్నాం. ఒకవేళ హృదయాన్ని జాగ్రత్తగాను కాపాడుకోకపోతే ఈ భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి దారులన్నీ బయటకు వస్తాయి. వాటిని నువ్వు నిలిపివేయాలంటే ఇదిగో హృదయాన్ని కాపాడుకో. హృదయాన్ని ఎలా కాపాడుకుంటాం? హృదయము నిండా దేవుని వాక్యాన్ని నింపుకోగలిగితే ఆ విధంగా నీ హృదయం కాపాడబడుతుంది. హృదయాన్ని కాపాడుకోవడం అంటే మరో విధంగా అనుకోవద్దు, కానీ హృదయము నిండా నువ్వు దేవుని వాక్యాన్ని గనక నింపుకోగలిగితే, దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటిచ్చి, ఇదిగో దేవుని కట్టడలకు, దేవుడు నియమించినటువంటి విధి విధానాలకు నువ్వు తలవంచి ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోగలిగితే నీ హృదయం భద్రపరచబడుతుంది. బైబిల్లో చాలా మంది భక్తులు ఎప్పటికప్పుడు వాళ్ళు అన్నారు, ఇదిగో నా హృదయంలో దేవుని వాక్యం ఉంచుకున్నాను, ఇదిగో నా హృదయంలో దేవుని మాటల్ని నేను ప్రతిష్ఠించుకున్నాను, దేవుడే నా హృదయంలో నిలుపుకున్నానని చాలా మంది భక్తులు మాట్లాడుతూ ఉంటారు కదా. అలా మరి నీ హృదయంలో పాపానికి చోటు ఇవ్వద్దు, లోకానికి చోటు ఇవ్వద్దు, ఆయా రకాల దుష్టత్వానికి చోటు ఇవ్వద్దు, దేవుని కంటే ఎక్కువగా ఎవరికి కూడా చోటు ఇవ్వద్దు, దేవుడు వద్దన్నది నీ హృదయంలో చోటు ఇవ్వద్దు. వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ, నీ హృదయాన్ని కడుక్కుంటూ, నీ హృదయంలో జీవధారలు బయలుదేరుతున్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని హృదయం గనుక భద్రం చేసుకోగలిగితే గొప్ప దీవెనలు పొందుకుంటావు, ఆశీర్వాదం పొందుకుంటావు. ఎందుకంటే మన హృదయము మోసయుక్తమైనదని బైబిల్ చెప్తుంది, ఇది ఘోరమైన వ్యాధి కలదని బైబిల్ చెప్తుంది. అందుకే దీన్ని గనక నువ్వు నిర్లక్ష్యంగా చూస్తే అది పాడైపోతుంది. దీనిని దేవుని వాక్యం దగ్గరకు తీసుకొస్తే, దేవుని పాదాల దగ్గరకు తీసుకొస్తే హృదయం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ హృదయమే నిన్ను మంచి స్థానంలోకి తీసుకెళ్తుంది, లేకపోతే నీ హృదయమే నిన్ను ఒక చెడ్డ స్థానంలో కూడా నిలబెడుతుంది. కాబట్టి నీ హృదయం మంచిగా ఉంటే నీ జీవితం మంచిగా ఉంటుంది, నీ యొక్క భవిష్యత్తు మంచిగా ఉంటుంది. నీ హృదయం ద్వారానే నీ జీవితంలో దేవుని కార్యాలు కూడాను అనుభవిస్తావు.